వాన ప్రస్తావన అనేవాళ్ళు డిన్నర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. టిఫిన్ ఏమో దాతలు ఎవరి ముందుకు వస్తే వాళ్ళందరూ కూడా టిఫిన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ రీతిగా అదేవిధంగా మధ్య మధ్యలో చాలామంది ఇప్పుడు బీసీ యూత్ హాస్టల్ వాళ్ళు అవ్వచ్చు, మరొకసారేమో కొత్తలు అసోసియేషన్ వారు అవ్వచ్చు, అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మేము ఏం ప్రొవైడ్ చేయాలి, ఏ రకంగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతుంది. మీరు రండి, ఇక్కడ చూసి వీళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో మీరందరూ కూడా ఆయా వారి యొక్క అవసరాలను బట్టి, వాళ్ళ నీడ్స్ బట్టి మీరు మాకు ఇక్కడ సప్లై చేసి మేము అక్కడ ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ ఫుడ్ అనేది లంచ్ కేంద్రం మాత్రమే ప్రొవైడ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అంతకంటే ఇక వీళ్ళకి కావాల్సిన కొన్ని నీడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా వీళ్ళందరికీ ఇవ్వండి అని మేము అందరం కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందుమాత్రమే కాకుండా మెడికల్ చెకప్ కూడా డాక్టర్తో అప్పుడప్పుడు చేయించడం జరుగుతుంది. ఈ విషయంలో మమ్మల్ని ఎప్పటికప్పుడు మా కమిషనర్ మేడం గారి యొక్క ఆదేశం మేరకు మేము ఇక్కడ నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేనే కాదు, నాతో పాటు మా యొక్క సపోర్టింగ్ స్టాఫ్ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ పోలీసుల వాళ్ళు మేమందరం కలిసే ఈ సెల్టర్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం.